హలో ఫ్రెండ్స్ నేను లలిత గుప్తా ఇప్పుడు మనం మష్రూమ్స్ ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ కాడని ఇలా తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చివర్లు ఇలా తీసి శుభ్రం చేసుకోవాలి మష్రూమ్స్ కడిగి వాడడం వల్ల ఏ కూరలో వేసినా మనకు నలుపు వచ్చేస్తుంది అందుకని మనం మష్రూమ్స్ ఎప్పుడు కడగకుండా ఈ విధంగా శుభ్రం చేసుకొని వండుకోవాలి ఇలా కాదు కడుగుతేనే శుభ్రం చేసినట్టు అని కొందరు అనుకుంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మైదా వేసుకోవాలండి మైదా వేసుకొని చక్కగా కలిపి ఈ మష్రూమ్స్ ని దాంట్లో వేసి కడగాలి అప్పుడు కూడా నీట్ గా వచ్చేస్తాయి ఇలా శుభ్రం చేసుకోవాలి మనం కూరలో వేయగానే మష్రూమ్స్ నల్లబడిపోతాయి అందుకని ఇలాగే చేసుకోవాలి ఈ విధంగా ఇలా తిప్పుతూ తిప్పుతూ తీసివేయాలి మష్రూమ్స్ లో B12 చాలా పుష్కలంగా ఉంటుంది B12 తగ్గిన వాళ్ళు మష్రూమ్స్ ని వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్స్ చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా తీసుకోవాలి ఈ మధ్యకాలంలో B12 తగ్గడం అనేది మామూలు విషయంలాగా అయిపోయింది ప్రతి ఒక్కరిలోనూ B12 తగ్గిపోతుంది దాని నుండి హెయిర్ లాస్ బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి అలాంటి వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆహారం అండి చక్కగా తీసుకోవచ్చు ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకొని ఒక శుభ్రమైన గుడ్డతో చక్కగా క్లీన్ మనం మార్కెట్లో తెచ్చుకునేప్పుడే కొద్దిగా చక్కగా పెద్ద సైజు ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోవాలి ఇలా అన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.